కర్నూలు జిల్లా జోన్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియలో భాగంగా అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా ఆశా వర్కర్లకు, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆశా వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ డోన్ మండలానికి సంబంధించిన 415 మందికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశాలు ఉన్నాయని, కార్యక్రమంలో చిన్న మల్కాపురంలో 130 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. డోన్ సిహెచ్సిలో 46 మంది డాక్టర్స్ స్టాఫ్ ఉన్నామన్నారు. కొత్త బరుజు పిహెచ్సిలో 215 ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇక్కడే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ వేసిన 130 మందికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు కాబట్టి ఈ వ్యాక్సిన్ను మొదటగా వేసుకుంటున్న హెల్త్ డిపార్ట్మెంట్ వారే కాక ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ను ధైర్యంగా వేయించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కేఎల్ఎస్ రెడ్డి, పిహెచ్ఎస్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను ఐఎమ్ డాక్టర్ బాలచంద్రారెడ్డి, డోన్ సిహెచ్సి ఇన్ఛార్జ్, సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు మన కలెక్టర్ ఆదేశాల ప్రకారం, డిసిహెచ్ఎస్ మేడం సూచనల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ డోన్ సిహెచ్సిని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నిన్న మొన్న మన పిహెచ్సిని చిన్న మల్కాపురం పిహెచ్సిని జరగడం జరిగింది. మొత్తం డోన్ మండలానికి గురించి 415 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అందులో నిన్న మొన్న కార్యక్రమ పద్ధతి ప్రకారం చిన్న మల్కాపురంలో దాదాపు 130 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మిగతా వ్యాక్సినేషను ఇక్కడ డోన్లో ఈరోజు స్టార్ట్ చేశాము. ఈ డోన్ సిహెచ్ సంబంధించి మా స్టాఫ్, మేమందరం కలిసి డాక్టర్లు స్టాఫ్ అంతా కలిసి 46 మంది ఉన్నారు. తర్వాత ఇక్కడ కొత్త బుర్జి పిహెచ్సిలో కూడా ఇక్కడే వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళు దాదాపు 215 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకందరి గురించి కూడా వ్యాక్సిన్ ఇక్కడే జరుగుతుంది. నిన్న మొన్న వ్యాక్సినేషన్ 130 మందిలో కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కూడా, ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా లేదు. కాబట్టి మీ అబ్జర్వేషన్ జరిగింది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ముందుకు రావాలి. వ్యాక్సినేషన్ ఎటువంటి దుష్ప్రభావం గమనించలేదు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వేసుకున్న ఈ హెల్త్ వర్కర్లు, మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా కూడా మిగతా వాళ్ళందరూ కూడా పబ్లిక్ కూడా ఈ వ్యాక్సిన్ ధైర్యంగా వేసుకొని ఈ కోవిడ్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది.